దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం హగ్గయి గ్రంథం 1:13 నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. ప్రియ దైవ జనాంగమా, ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెదికిటిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఇక్కడ ఇజ్రాయేలీల పరిస్థితి ఎలా ఉందంటే, వారు విస్తారంగా విత్తుతున్నారు కానీ వారి కొంచెమే పండుతుంది. వారి భోంచేస్తున్నారు కానీ ఆకలి తీరా భోంచేసే అదృష్టం వారికి దొరకటం లేదు. వారు పానం చేస్తున్నారు, దప్పిక తీరటం లేదు. దప్పిక తీరా తాగే అదృష్టం వారికి కలగటం లేదు. బట్టలు కప్పుకుంటున్నారు కానీ చలి ఆగట్లేదు, చలి ఆగట్లేదు. ఇలా వారు కష్టపడి పనిచేసి సంపాదించి తెస్తున్నారు కానీ వారి జీతం చిరిగిపోయిన సంచిలో వేసినట్టు అయిపోతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, అర్థం కావట్లేదు. దేవుడు అంటున్నాడు, ఆలోచించండి అయ్యా, అలా ఎందుకు జరుగుతుందో ఆలోచించండి అంటూ 4వచనంలో అంటాడు, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? ఈ మందిరం పాడైపోయింది. ఈ మందిరం దేవుడు ఉండాల్సిన మందిరం. దేవుడు ఉండే మందిరం ఏది? గుడి గోడలు కాదు, మన గుండె గుడులు, మన హృదయంలో ఆయన ఉండే మందిరం. ఆయన మనలో ఉండాలని, మనతో ఉండాలని కోరుకుంటున్నవాడు ఆయన. ఆయన ఉండే ఈ మందిరాన్ని మనం పాడు చేసి, ఈ మందిరంలో ప్రార్థన లేదు, ఈ మందిరంలో ఆయన ఉండే మన గుడిలో, మన గుండె గుడిలో ప్రార్థన లేదు, స్తుతి లేదు, కృతజ్ఞత లేదు, దేవుని వాక్య ధ్యానం లేదు, ఈ విధమైన ఏమీ లేవు. అంతా లోకం, పాపం, ఈ లోకంలో ఉన్న వస్తువులు, వాహనాలు, ఈ లోకంలో ఉన్న డబ్బు, ఈ లోకంలో ఉన్న మనుషులు, ఈ లోకంలో ఉన్న వాటి కోసమే తహతహలాడిపోవటం. ఒక ప్రార్థన, ఒక స్తుతి, ఒక దేవుడు అనే ఆలోచన లేకుండా, దైవ ధ్యానం, వాక్య ధ్యానం అనే ఆలోచన కూడా లేకుండా వీటితోనే నిండిపోయింది. అందుకే అంటున్నాడు, ఎంత కష్టపడినా డబ్బు చిరిగిపోయిన సంచిలో వేసినట్టు అయిపోతుంది సంపాదన. ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఎంత విత్తినా సరే కొంచెమే పండటానికి గల కారణం ఏంటి? ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే, భక్తిని నిర్లక్ష్యం చేశాం, ప్రార్థనను నిర్లక్ష్యం చేశాం, స్తుతి చేయటం నేను నిర్లక్ష్యం చేశాం, అదే వీటన్నిటికీ కారణం. అయితే ఆయన ఏమంటున్నాడు చెప్పన? ఆయన ఏమంటున్నాడంటే, 8వచనంలో పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుందును. అంటే మనం చేయాల్సిన పని ఆయన మందిరాన్ని మళ్ళీ కట్టించాలి, ఆయన మందిరాన్ని మళ్ళీ కట్టించాలి. మందిరం కట్టించడం అంటే దాని అర్థమేంటి? ఈ రాళ్లతో కట్టే ఈ మందిరం కాదు, మరలా మన జీవితంలో దేవునికి చేసే ఆ ప్రార్థన మళ్ళీ ఆరంభించాలి, మళ్ళీ దేవుణ్ణి స్తుతించే ఆ పద్ధతి మరలా ఆరంభించాలి, మరలా దేవుని వాక్యాన్ని చదవటం, వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ధ్యానం చేయటం, దేవుని సన్నిధికి ఆసక్తిగా పరుగులు తీసి వెళ్ళటం, ఆసక్తిగా దేవుణ్ణి సేవించటం, శ్రద్ధగా భక్తి చేయటం. ఈ విధంగా మనం దేవుణ్ణి మనం నమ్మకంగా సేవిస్తూ, దేవునికి శ్రద్ధ భక్తులు మనం కనపరుస్తూ, ఇలా ఆసక్తిగా, ఇలా శ్రద్ధగా మనం భక్తి చేయగలిగితే ఖచ్చితంగా మన దేవుడు అంటున్నాడు, నేను మీకు తోడు ఉంటాను, మళ్ళా మీ పరిస్థితులన్నీ మెరుగుపరుస్తా, మీకు మంచి రోజులు వచ్చేటట్టు చేస్తాను. ఈసారి ఎలా ఉంటుందో చెప్పన? మీరు కొంచెమే ప్రయత్నం చేస్తారు, మీరు విస్తారంగా మీకు దొరుకుతుంది. అది ఎలాగో మీకు చెప్పన? లుకా శుభవార్త 5వ అధ్యాయంలో అంతవరకు రాత్రంతా కష్టపడి వల వేశాడు సముద్రంలో, ఒక్క చేప కూడా దొరకల. ఇక పొద్దున్న అయిపోయింది, వల కడిగేసి ఇక దోణి దరికి లాగేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. ఆ సమయంలో ఏసయ్య అంటున్నాడు, దోణిని తీసుకొని వల వేయ్యా, ఇప్పుడు వల వేయి,
ఎందుకంటే ఆయన తోడు ఉన్నాడు ఆయనతో కూడా ఇప్పుడు వల వేశాడు వల వేస్తే చేపలు ఎన్ని పడ్డాయో తెలుసా విస్తారంగా ఒకేసారి వల వేశాడు రెండు దోణులు నిండి పొర్లే అన్ని చేపలు ఒక్క అటెంప్ట్ లో పట్టాడండి ఒక్కసారి వల విసిరి పట్టాడు అరే రాత్రంతా అదే దోణి అదే వల అదే రేవు ఒక్క చేప దొరకలేదు కానీ ఇప్పుడేంటి అంటే రాత్రి తను దేవుడితో లేడు కానీ ఇప్పుడు దేవుడు తనతో ఉన్నాడు ఈ రోజున దేవుడు మనతో కూడా ఉంటానంటున్నాడు ఆయన ఉండే పరిస్థితి ఎంత టోటల్ డిఫరెన్స్ వచ్చేస్తది కనుక ఆయన మనతో ఉండాలంటే ఇక నుండి మనం సీరియస్ గా భక్తి చేద్దాం ఇక శ్రద్ధగా ఆసక్తిగా భక్తి చేద్దాం భక్తి మ్యాటర్ గుడికి రావాలి ప్రార్థన చేయాలి సన్నిధిలో వాక్యం వినాలి అలాగే వాక్యాన్ని ధ్యానించాలి స్తుతి చేయాలి ఈ విధమైన ఈ భక్తి ఆసక్తిని మనం కలిగి ఉండగలిగితే పరిస్థితులన్నీ మెరుగుపరుస్తాడు మంచి రోజులు మనకి ఇస్తాడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు ఆయన మనతో కూడా ఉంటాడు కనుక ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డతో కూడా ప్రభు ఉండును గాక ఈ విధమైన కార్యాలన్నీ ప్రతి కుటుంబంలో ప్రభు చేయును గాక ఆమేన్ నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసు రాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి అయ్యా నీ బిడ్డలకు మీరు తోడుగా ఉంటే వారి పరిస్థితులన్నీ మారిపోతాయి వారికి అన్ని మంచి రోజులు వస్తాయి దయచేసి ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడుగుండి మంచి కార్యాలు ప్రతి జీవితంలో మీరు జరిగించమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ